హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. ఎందుకు స్పెషల్ వీడియో అంటున్నాను అనుకుంటున్నారా? మ్యాంగోస్ చూపిస్తున్నాను నేను. మ్యాంగోస్ అంటేనే స్పెషల్ కదా, ఈ సమ్మర్లో ఓన్లీ మనకి సమ్మర్లోనే దొరుకుతుంటాయి మ్యాంగోస్. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు, కచ్చా మ్యాంగో మసాలా రెసిపీ. యాజ్ ఇట్ ఈస్ నేను స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను. ఇంకెందుకు లేట్? అసలే మ్యాంగోస్ అంటూ నన్ను ఊరిపోతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా నేను కచ్చా మ్యాంగోస్ అంటే రా మ్యాంగోస్ 3 తీసుకున్నాను. పచ్చి మామిడికాయలు 3 తీసుకున్నాను. ఫస్ట్గా వీటి పీల్ తీసేసుకోండి, తొక్క తీసేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. ఇలాగా మీకు కావాల్సే మీకు టెంకు కూడా ఉంచుకొని మీరు కట్ చేసుకోవచ్చు, బట్ స్ట్రీట్ స్టైల్లో టెంకు ఉంచరు. ఇంకా కచ్చా మ్యాంగో మసాలా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. జస్ట్ పించ్ ఆఫ్ పెప్పర్ సరిపోతుంది, కారం, బ్లాక్ సాల్ట్, ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా స్వీట్ సాస్ అండ్ గ్రీన్ చట్నీ. మనం సన్నగా పీల్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ అండ్ అవి ఇలా ఒక లోటా తీసుకోండి, లేదా మీ దగ్గర ఏమైనా పెద్ద గ్లాస్ లాంటి ఉందో గ్లాస్ తీసుకోండి. అందులో ఇలా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ వేసుకోండి. ఫస్ట్గా నేను పెప్పర్ వేసేసుకుంటున్నాను. ఇంకా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేసుకుంటున్నాను. నేను గ్లాస్లో తీసుకున్న మామిడికాయలకు సరిపడా వేసుకుంటున్నాను మొత్తం. ఆ స్వీట్ సాస్ అంటే ఏంటి, మళ్ళీ అదే అలా చేయాలి అని కంగారు ఏం పడక్కర్లేదు. జస్ట్ చింతపండు రసంలో కొద్దిగా బెల్లం కానీ లేకపోతే కొద్దిగా పంచదార కానీ డిజాల్వ్ చేసుకుంటే అదే స్వీట్ సాస్ అన్నమాట. ఇంకా గ్రీన్ చట్నీ ఏంటంటే మిక్సీ జార్లో కొత్తిమీర కానీ కొత్తిమీర, పుదీనా, ఇంకా అల్లం, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాక ఒక టైట్ ప్లేట్ లాంటిది కానీ లేదా ఒక క్యాప్ లాంటిది కానీ తీసుకోండి. స్ట్రీట్ స్టైల్లో అయితే ఒక పేపర్ తీసుకొని దాంతోనే అనేసి ఆ పేపర్లోనే పెట్టేసి ఇచ్చేస్తారు. సో మనకు అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఒక ప్లేట్ లాంటిది తీసుకోండి, గ్లాస్ మీద ప్లేస్ చేసి గట్టిగా మిక్స్ చేసుకోండి మొత్తం మసాలా అంతా మామిడికాయలకు పట్టేలాగా. అంతే, చాలా సింపుల్గా మన కచ్చా మ్యాంగో మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. దీన్నే మనకి బయట చాలా రేట్కి అమ్ముతూ ఉంటారు. సమ్మర్లో చాలా స్పెషల్ కాబట్టి చాలా రేట్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఒక్కసారి దీంట్లోనే ట్రై చేసి చూడండి, దీని టేస్ట్ మీకే తెలుస్తుంది. అసలే సమ్మర్, ఇంకా మామిడికాయలు కదా, ఇంకా అస్సలు లేట్ చేయకూడదు. నేను టేస్ట్ చేసేస్తాను. ఆహా, నిజంగా ఆసమ్ ఉండింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. 1 bite అయితే వదలలేము. చూసారు కదండి రెసిపీ, ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ఇన్ హోమ్ అండ్ స్టే సేఫ్. బై బై.